హైదరాబాద్ పంజాగుట్టలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది లోటస్ పాండ్ నుండి బయటకు వచ్చి ప్రగతి భవన్ వైపు వెళుతున్న వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న కారును నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్ వైపు వెళ్లబోయారు. ఈ క్రమంలో పోలీసులు సోమాజీగూడ వద్ద ఆమె వాహనానికి పోలీసు వాహనాలను వట్టిపెట్టారు. దీనితో ఆమె కారు అద్దాలను లాక్ చేసుకుని కారులోనే ఉన్నారు. ఆమెను బయటకు తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు కారుపైకి ఎక్కి వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎంతకు ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో షర్మిల ఉన్న వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికీ కూడా ఆమె కారు అద్దాలను తెరవకపోవడంతో షర్మిల కారులోని ఉండగా క్రేన్తోనే తీసుకెళ్లారు. ఆ వాహనంలో షర్మిలతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఆమె కారుకు ఇరువైపుల ముందు కూడా పోలీసులు భారీగా మోహరించారు. కారుతో పాటే కార్యకర్తలు కూడా షర్మిల వెంట వెళ్లారు. షర్మిల కారును క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మైత్రీనగర్ అమీర్పేట నుండి ఆమె కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఆమె అప్పటికీ కూడా కారు దిగడం లేదు. కనీసం కారు అద్దాలను కూడా దించలేదు. మరి ఈ క్రమంలో షర్మిల ఏం చేయబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఒక మహిళ అని చూడకుండా నాపై దాడి చేశారు. నా కారును కార్వాన్ను కూడా ధ్వంసం చేశారు. ప్రజల సమస్యలపై 3,300 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టాం. అలాంటిది టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించాలి. అందుకే ప్రగతి భవన్ కు వెళతానని షర్మిల చెప్పుకొచ్చారు. మేము గూండాలమా లేక రౌడీలమా? మాపై ఎందుకు దాడి చేశారు? కార్వాన్ను ఎందుకు తగలబెట్టారు? కేసీఆర్ పాలనలో ప్రశ్నించే హక్కు లేదా అని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై మాట్లాడితే అది వ్యక్తిగతం ఎందుకు అవుతుంది? దోచుకుంది ప్రజల సొమ్ము కాబట్టి మేము ప్రశ్నిస్తున్నామని షర్మిల అన్నారు.